Hi friends, welcome to our channel Telugu Info Media. Rahasyalaku, Adhyatmikataku, Adventures ku Prakrutini Aradinchevaru, ee Prayanam ento Anandani, Jivitamlo Marchipoleni, Madhura Anubhutini Kaligistundi, Mari Adventures tho Patu, Adhyatmikatanu Kaliginche, Alayam Yokka, Bhairava Kona Yokka, Visheshalanu ee roju manam Telusukundam. Bhairava Kona, Okkasari ee Prantanni Sandarshiste, మర్చిపోలేని మధుర అనుభూతి మన సొంతం అవుతుంది. చుట్టూ దట్టమైన అడవి, అందమైన జాలువారే జలపాతాలతో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. 200 మీటర్ నుండి జాలువారే జలపాతం వర్షాలు కురిసినా కురవకపోయినా నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తాయి. ముఖ్యంగా ఓ కొండలోని 8 ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని సీతారామాపురం మండలంలో భైరవకోన గుహలకు పౌరాణిక చారిత్రక ప్రాశస్తాన్ని కలిగి ఉంది. ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలను ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖానికి, ఒకటి మాత్రం ఉత్తరముఖంగానూ నిర్మించబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు స్తంభాలు అన్ని కొండరాయితోనే మలచడం విశేషం. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం బార్గేశ్వరుడు, ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాళభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని, అందుకే దీనికి భైరవకోన అంటారని, అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ అనేక కోటల ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశినాగలింగం, మేరుపర్వతం పంక్తిలోని రుద్రలింగం, కాశీ గంగా తీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరలింగం, బార్గేశ్వరలింగం ఇక్కడ ప్రధాన దైవం. రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునం, మందర పర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు. ఉత్తరముఖంగా ఉన్నదే మొదటి గుహ. దీనికి ఎదురుగా నంది ఆసీనమై కనిపిస్తూ ఉంటుంది. 8వ గుహలో లింగంతో పాటు బ్రహ్మ విష్ణువుల మూర్తులు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. త్రిమూర్తులు ఒకే చోట ఉన్న అరుదైన ప్రదేశంగానూ ప్రాచుర్యాన్ని పొందింది. మరి ఇక్కడ స్వయంభూగా వెలిసిన దుర్గామాత ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద ప్రతి కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే చంద్రకిరణాలు పడటం భైరవ కోనకు ఉన్న మరో విశేషం. అందుకే ఆ రోజును భక్తులు విశేషంగా ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ప్రక్కనే ఉన్న జలపాతంలో స్నానం చేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. మరి శశినాగలింగాన్ని దర్శించుకుంటే నాగదోషాలు ఉన్నవారికి నాగదోషం అనేది తొలగిపోతుంది. క్షేత్ర పాలకుడు బాలభైరవుడు కావడం చేత ఇక్కడ విషసర్పాలు మరి క్రూర జంతువులు భక్తులకు ఎలాంటి హానిని కలిగించవు. ఈ ప్రయాణం ఆధ్యాత్మిక భావనతో పాటు ఆనందాన్ని, అడ్వెంచర్స్ కోరుకునే వారికి మధ్యపోలోని మధురానుభూతిని కలిగిస్తుంది. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.